ఏదైనా స్క్రిప్ట్ రాసిస్తే అందులో సత్యం ఉందా అసత్యం ఉన్నదా అది అర్ధ సత్యమా ఇదేది అర్థం చేసుకోకుండానే నోటికొచ్చినట్టు మాట్లాడడం నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం గాలి మోటార్లో రావడం గాలి మాటలు చెప్పడం మళ్ళీ తిరిగి రాయమంటూ వెళ్ళిపోవడం ఇదొక ఆనవాయితీగా గత కొద్ది కాలంగా ఒక 10-15 రోజులుగా ముఖ్యంగా నడుస్తూ ఉంది. నిన్న భారత హోంమంత్రి కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు వచ్చినారు. వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఆయన నేను చెప్పిన అబద్ధాలు చూస్తూ ఉంటే ఆయన పేరు అర్జెంటుగా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన అమిత్ షా కాదు, అబద్ధాల బాద్షా. ఒక్కటంటే ఒక్కటి కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా నిజం లేదు. పచ్చి అబద్ధాలు, అర్ధసత్యాలు, కేవలం హడావుడి గుల్కరాలేసి డబ్బాలో ఊపితే ఎట్లా అయితే సౌండ్ అవుతుందో అట్లాంటి ఒక పనికి మాలిన సౌండ్ తప్ప తెలంగాణకు పనికి వచ్చే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆయన నిన్న చెప్పింది ఏమీ లేదు. వారి తుక్కుగూడలోని తుక్కు డిక్లరేషను, తుక్కుగూడలో చెప్పిన తుక్కు మాటలు, తుప్పు మాటలు ఏవైతున్నాయో, తప్పుడు మాటలు ఏవైతున్నాయో, వాటిని నమ్మడానికి కానీ వాటిని విశ్వసించడానికి కానీ తెలంగాణ ప్రజలు ఏ రకంగా కూడా సిద్ధంగా లేరు.